భారత్ లో కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది రోజురోజుకు యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది కొత్త వేరియంట్లతో టెన్షన్ పెడుతూ చాప కింద నీరులా దేశం మొత్తం విస్తరించింది వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసుకు మలి డోసుకు మధ్య గ్యాప్ ను తగ్గించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజలు ముందుకు రావడం లేదు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కొందరు మరణించారన్న వార్తలతో దానికి మరింత బలం చేకూరింది అయితే తాజాగా మరోసారి కరోనా విజృంభించడం ప్రారంభించింది దీంతో ఏ వ్యాక్సిన్ మంచిదన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది ప్రస్తుతం భారత్లో కోవిషీల్డ్ కోవాక్సిన్ వ్యాక్సినేషన్లు వినియోగిస్తున్నారు అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యత్యాసం కేవలం నాలుగు వారాలకే కుదించింది అదేవిధంగా ఈ గ్యాప్ సమయం ఎనిమిది వారాలు మించరాదని సూచించింది ఈ వ్యవధి కేవలం కోవి కు మాత్రమే వర్తిస్తుందని రాష్ట్రాలకు కేంద్రం రాసిన లేఖలో స్పష్టం చేస్తుందే tofender recommends 4 to 6 weeks who recommends a longer gap and there is both immunogenicity and efficacy Data that supports the WHO position. So, the longer gap does lead to a better immune response and to better efficacy of the vaccine. The government is recommending that we have a shorter gap at the moment, which is the correct gap based on the regulatory approval for this vaccine but if you change the gap it becomes something that is called off label use and we have examples of off label use being done for vaccine products in the past is feasible